హాయ్ ఫ్రెండ్స్, సో మహాబలేశ్వర్ ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ డే వన్. సో ఇదైతే మనం బస్సు హైదరాబాద్ చందనగర్లో బోర్డ్ చేసాం, అదే పటాన్ చెరువు దగ్గర బస్ బ్రేక్ డౌన్ అయింది. సో ఈ బస్సు వచ్చి మనకి హైదరాబాద్ టు పూణే, కాస్ట్ వచ్చి పర్ హెడ్ మనకి 1100 అయితే పడింది. సో ఈ బస్సు బ్రేక్ డౌన్ అవడం వల్ల నెక్స్ట్ డే లేట్ రీచ్ అయింది. 8 o'clock రీచ్ అవ్వాల్సింది, 11 o'clock రీచ్ అయింది, 11 గంటలకు రీచ్ అయింది మార్నింగ్. సో అక్కడి నుంచి ఊబర్ తీసుకున్నాము. ఊబర్లోని మనం పూణే టు మహాబలేశ్వర్ వెళ్ళాము. అయితే మధ్యలో మీరు చూడొచ్చు విఠల్ కామట్ అనే ప్లేస్లో ఆగి అక్కడ మిసాల్ పావు అయితే తిన్నాము, చాలా బాగుంది. అక్కడి నుంచి హోటల్ రీచ్ అయ్యాము, మనకి 2.5 hours పట్టింది. సో ఈ హోటల్ వచ్చి బడ్జెట్ హోటల్, మనకి మార్కెట్ ప్లేస్ అంటే మెయిన్ మార్కెట్ ఏరియా, మహాబలేశ్వర్ మార్కెట్ ఏరియాకి చాలా దగ్గరలో ఉంటుంది. సో వాకబుల్ డిస్టెన్స్ మనకి మార్కెట్ ఏరియా నుంచి, కాకపోతే కొంచెం స్లమ్ కొంచెం మాస్ ఏరియా లాగా అయితే ఉంది, కాకపోతే మెయిన్ మార్కెట్కి మాత్రం చాలా దగ్గర. సో ఇక్కడ హోటల్ కాస్ట్ వచ్చి మనకి పర్ డే 2000 rupees పడింది ఒక రూము. సో క్యాబ్ కూడా వాళ్ళదే. సో ఒక ఫ్యామిలీ అయితే రన్ చేస్తున్నారు ఈ హోటల్ని. సో వాళ్ళ వన్ ఆఫ్ ద బ్రదర్స్ మనకి క్యాబ్ అయితే మనకి నెక్స్ట్ 2 days అయితే మనకి మనం బుక్ చేసుకున్నాము వాళ్ళ దగ్గరే. సో మీరు చూడొచ్చు ఇది వే. సో ఈ వేలో కనుక మీరు ఇలా వెళ్తే అక్కడే మార్కెట్. సో నైట్ మార్కెట్ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత నైట్ మార్కెట్ అయితే విజిట్ చేసాము. సో నైట్ మార్కెట్ చాలా బాగుంది షాపింగ్కి. అక్కడ మేము ఈ స్ట్రాబెరీ క్రీమ్ అయితే ట్రై చేశాను. సో చాలా బాగుంది బగీచా కార్నర్. సో డెఫినెట్గా ఇది మీరు ట్రై చేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మంచి కాఫీతో డే స్టార్ట్ చేసి అక్కడి నుంచి మనం ఫస్ట్ హోటల్ నుంచి బయటపడి అక్కడ వెన్నా లేక్ అనే ఒక ప్లేస్కి అయితే మనం రీచ్ అయ్యాము. సో ఈవినింగ్ టైంలో ఈ లేక్ ఫుల్ రష్ ఉంటుంది. సో అందుకనే మన మార్నింగ్ క్యాబ్ అతను ఫస్ట్ మనకి ఈ ప్లేస్కి అయితే ఆయన తీసుకురావడం అయితే జరిగింది. సో ఈ ప్లేస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. హాయ్ ఫ్రెండ్స్, సో చూస్తున్నారు కదా బోట్, వెల్డింగ్ బోట్ అయితే తొక్కుతున్నాము. సో చాలా బాగుంది, చాలా ప్లెజింగ్గా ఉంది ఎన్వైరన్మెంట్, అది మంచి గాలి వస్తుంది. సో మీరు చూడొచ్చు మార్నింగ్ అవుతుంది 10 o'clock అయినా సరే బాగానే ఎండ ఉన్నది కానీ, బట్ గాలి అయితే కొంచెం వస్తుంది. సో మనకి బోటింగ్ వచ్చేసి 1 hour 600 rupees ఛార్జ్ చేస్తున్నారు పెడ్లింగ్ బోట్. అదే రోయింగ్ బోట్, రోయింగ్ ఉన్నది అది వేరే వాళ్ళు రో చేస్తారు, అదైతే మీకు 1 hour 800 rupees అయితే ఛార్జ్ చేస్తారు. సెక్యూరిటీ డిపాజిట్ 1000 rupees తీసుకుంటారు. సో మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో మీరు బోట్ వెనక్కి ఇచ్చినప్పుడు డిడక్ట్ చేసుకొని మీకు అమౌంట్ అనేది వెనక్కి ఇచ్చేస్తారు. సో మనం ఇప్పుడు ప్రజెంట్ వెన్నా లేక్ దగ్గర ఉన్నాము. ఇది మన మహాబలేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చాము అక్కడి నుంచి. తర్వాత వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అది కూడా మన ప్యాకేజ్లో కవర్ అయి ఉంటాయి. సో మీరు చూడొచ్చు వ్యూ పాయింట్స్లో మంచి వ్యూ అయితే మీకు కనిపిస్తుంది. ఆర్థర్ సీట్ అని, కేట్స్ పాయింట్ అని, మాల్కమ్ పాయింట్ అని, ఇట్లా చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి. దీని గురించి లాస్ట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది క్లియర్గా, అంటే అసలు ఎందుకు ఈ పేర్లు వచ్చాయనేది. తర్వాత ఇది మన మార్చ్ మంత్లో ఉన్నాం. సో చూడొచ్చు వెదర్ కొంచెం హాట్గా ఉంది, కాకపోతే మనకి చలికాలంలోని తర్వాత వర్షాకాలంలోని మనకి ఏమవుతుందంటే క్లియర్గా ఉండకపోవడం వల్ల వెదర్ మనకైతే విజిబిలిటీ ప్రాబ్లం ఉంటుంది, అంటే క్లియర్గా కనిపించదు. సో జనాలు అయితే రష్ ఉన్నది వీకెండ్ అవ్వడం వల్ల. సో ఇంకా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వీడియోలోని అసలు ఏంటి ఎందుకు ఈ పేర్లు పెట్టారు ఈ పాయింట్స్కి అనేది. సో మహాబలేశ్వర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు మనం మహాబలేశ్వర్లో ఉన్నాము. సో మహాబలేశ్వర్ ఫస్ట్ డే ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈరోజు మనతో విశాల్ అనేసి ఉన్నారు, ఆయనే మాకు ఫస్ట్ డే సెకండ్ డే మన కార్ అయితే మనం బుక్ చేసుకున్నాం. సో ఆయనే మాకు అన్ని ప్లేసెస్ చూపించారు. సో ఆయన మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు, అంటే ఫస్ట్ డే అసలు ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తాము, తర్వాత సెకండ్ డే ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తున్నాము. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తారు.
సో ఫస్ట్ వచ్చి మనం అసలు మహాబలేశ్వర్ ఏంటి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. ఆయన హిందీలో చెప్తారు, నేను తెలుగులో నాకు వీలైనంత వరకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఎన్ని మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. సో ఫస్ట్ అసలు మహాబలేశ్వర్ అంటే ఏంటి అది దాని గురించి విందాం. తో విశాల్జీ ఆప్ బోలియే కి మహాబలేశ్వర్ కా జో ఈ హిస్టరీ హై థోడా బోలియే ఉస్కే బారే మే. जैसे कि हमने कल स्टार्ट किया था, पहले वेनालिक हम रश की वजह से पहले वेनालिक बोटिंग किया, उसके बाद हम महाबलेश्वर मंदिर गए. एक्चुअली महाबलेश्वर मंदिर ये जो नाम गिरा है वो शिवजी का नाम है, लेकिन शिवजी का ये नाम कैसे मिला तो उसका रीजन इतना ही है, महाबल राक्षस जो था उसका वध शिवजी ने किया था और फिर उसका नाम अजरामर हो जाए उसकी ये इच्छा थी. इस वजह से शिवजी ने क्या किया, अपनी जटा यहाँ पे पहले जमीन में पटकी तो जमीन में स्वयं भी शिवलिंग उत्पन्न हो गया, तो फिर उन्होंने नाम धारण कर लिया था महाबलेश्वर, इसलिए इसको महाबलेश्वर नाम कहा जाता है. ये हो गया महाबलेश्वर नाम बनने का स्टोरी. तो अदे महाबलेश्वर మీరు ఆయన నుంచి విన్నట్లయితే, సో మహాబలేశ్వర్ అనేది ఒక మన దేవుడు శివుడు ఎలా అయితే ఉన్నారో ఆయన ఒక రాక్షసుని వధించి ఆ రాక్షసుడు ఒక కోరిక కోరుకోవడం వల్ల మనకి మహాబలేశ్వర్ అనే ఒక పేరు అయితే వచ్చింది. సో ఇంకా మీకు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇంకా ప్లేసెస్ ఏమైతే కవర్ చేస్తాం అది విందాం. తో హమ్నే కల్ జో ప్లేసెస్ కవర్ కియే ఉస్కే బారే మే థోడా బతాయే. తో పహలే మందిర్ జహాన్ పే గయే వహాన్ పే తీన్ మందిర్ హమే దేఖ్నే కే లియే మిల్తే హై. ఏక్ హై అతిబలేశ్వర్ మందిర్ జో విష్ణు భగవాన్ కో సమర్పిత హై, ఉస్కే బాద్ హై మహాబలేశ్వర్ మందిర్ జో శివజీ కా మెయిన్ మందిర్ హై, ఔర్ తీసరా సబ్సే మెయిన్ మందిర్ ఆతా హై వో హై పంచగంగా మందిర్, క్యూంకి మహాబలేశ్వర్ మే పాంచ్ నదియోం కా ఉగమ హై, కృష్ణా, వేన్నా, కోయినా, సావిత్రి ఔర్ గాయత్రీ. తో ఆప్ జైసే ఉస్ మందిర్ మే జాయేంగే తో గోముఖ్ భీ దిఖతా హై, గోముఖ్ మే వో పాంచ్ నదియోం కా పానీ మిక్స్ హోకే బాహర్ ఆతా హై, తో ఉధర ఆప్ నదియోం కా భీ దర్శన్ కర్ సక్తే హో. పహలే హమ్నే వో మందిర్ కియా, ఉస్కే బాద్ హమ్ పాయింట్ కీ తరఫ్ గయే థే. అవి ఏ హో గయా కోయి హో గయా హా. తో ఏ హోనే కే బాద్ హమ్ పాయింట్ కీ తరఫ్ జబ్ జాతే హై తో ఉస్ సైడ్ మే క్యా హై, పహలే మహాబలేశ్వర్ ఏ హిల్ స్టేషన్ కైసే బనా తో ఉస్కా రీజన్ ఇత్నా హీ హై, ఏ పూరా మహాబలేశ్వర్ కా ఏరియా జో థా ఉస్ టైమ్ प्रताप सिंह महाराज और सर मालकम जो गवर्नर थे मुंबई प्रांत के, उनकी दोस्ती हुई थी. तो एक बार ऐसे सर मालकम ने पूछा था कि हम ब्रिटिश अधिकारी इस समर सीजन में मुंबई में रह नहीं सकते, तो हमें ठंडा इलाका चाहिए. तो प्रताप सिंह महाराज आपके पास जो कोई ठंडा इलाका रहेगा तो हमें बताइए. तो प्रताप सिंह महाराज ने बोल दिया था महाबलेश्वर नाम हमारा ठंडा है, आप देखिए क्लाइमेट आपको सुटेबल है या नहीं. तो इस वजह से वो यहाँ पे आ गए, उनको ये एरिया इतना पसंद आ गया कि एक एग्रीमेंट हो गया था प्रताप सिंह महाराज और सर मालकम के बीच, और उस एग्रीमेंट के तहत ये पूरा महाबलेश्वर का एरिया ब्रिटिशों को गया, और उसके बदले में नीचे वाई के आगे पारगाव खंडाला करके एरिया वो पूरा जमीन प्रताप सिंह महाराज को मिली थी, उसके ऊपर कोई भी टैक्स नहीं लगाया था गवर्नर ने. और उसके बाद सर मालकम ने यहाँ पे आके पहला काम क्या किया, क्योंकि खुद गवर्नर है, उन्होंने गवर्नर हाउस बंद कर रख दिया और एक रूल बना के रख दिया कि जो भी कोई गवर्नर बॉम्बे प्रोविंस में ट्रांसफर होके आएगा उसे यहाँ पे आके रूलिंग करना है. तो इस वजह से जो भी गवर्नर यहाँ पे आते गया, जिस पॉइंट पे जो गवर्नर पहली बार गया या उसका फैमिली मेंबर गया, उस पॉइंट को उस गवर्नर या उसके फैमिली मेंबर का नाम दिया है, इसलिए सभी नाम ब्रिटिश नाम से. जैसे अभी हम जा रहे हैं अर्थसीट पॉइंट, अभी जो कल हमने कवर किया उसमें सबसे मेन था अर्थसीट पॉइंट, उधर आपको मालकम पॉइंट देखने के लिए मिल गया, इको पॉइंट, हंटिंग पॉइंट, टाइगर स्टिंग पॉइंट, और लाइन से आते सब पॉइंट, एक लाइन पे 7 पॉइंट आते हैं. इस तरह से हमने वो पहले कवर कर लिया था. సో అదే ఆయన చెప్పింది ఏంటంటే ప్రతాప్ సింగ్ మహారాజ్ అనే ఆయన ఒక రాజు, సార్ మాల్కమ్ ఆయనకి ఒక గవర్నరు, బ్రిటిష్ గవర్నరు. సో ఆయన ఈ ప్రతాప్ సింగ్ మహారాజ్ దగ్గరకు వచ్చి అడిగారు, నేను ఒక మంచి ప్లేస్లో ఉండాలనుకున్నా, చల్లగా ఉండే ప్లేస్లో ఉండాలనుకున్నా ఏ ప్లేస్ అంటే అది మహాబలేశ్వర్ అని సజెస్ట్ చేశారు. సో దానివల్ల మహాబలేశ్వర్ ఆయన తీసుకొని ఇంకొక ప్లేస్ ఏదైతే ఉందో, అంటే ఇది అంతా ఫారెస్ట్ ఏరియా, సో వాళ్ళకి కూడా ప్రతాప్ సింగ్ మహారాజ్ కూడా అంత ప్రయోజనం లేదు ఈ ఫారెస్ట్ ఏరియా వల్ల. దానివల్ల సార్ మాల్కమ్కి ఆయన గవర్నర్కి ఈ ప్లేస్ ఇచ్చి దీని బదులుగా వేరే ప్లేస్ అయితే తీసుకున్నారు. ఓ ఫీల్డ్స్ జో లియానా ఓ కాన్సా నామే పార్గవ్ ఖండాలా కర్కే, పార్గవ్ ఖండాలా, పార్గవ్ ఖండాలా అనే ప్లేస్లోని కొన్ని ఫీల్డ్స్ అయితే వాళ్ళు తీసుకున్నారు, ఎందుకంటే అక్కడ పండించుకోవచ్చు బేసిక్లీ, అది పనికొచ్చే ఫీల్డ్స్ కాబట్టి. సో ఈ ఒప్పందం మీద ఈ మహాబలేశ్వర్ తీసుకొని తర్వాత ఇలాగే గవర్నర్స్ విజిట్ చేయడం వల్ల ఏంటంటే ఒక్కొక్క పాయింట్ అయితే పెట్టారనమాట, ఆర్థర్ సీట్ అని అట్లా డిఫరెంట్, మాల్కమ్ పాయింట్ అనేసి. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్రిటిషర్స్ గవర్నర్స్ ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ మనకి పెట్టడం అయితే జరిగిందనమాట. ఆర్ జో ప్లేసెస్ కవర్కి ఆర్ జో జో కల్ హమ్ హమ్ జో ప్లేసెస్, ఏక్ తో టెంపుల్ థా
और वहाँ पे 7 पॉइंट और लाइन से आते हैं, उसमें लास्ट में मार्जरी पॉइंट आता है, वो कवर करने के बाद हम सेकेंड टूर जब हमने चालू की उसमें सबसे मेन पॉइंट आता है केट्स पॉइंट, जैसे मैंने कल भी आपको बताया था कि महाबलेश्वर दो ही मेन पॉइंट है, एक है अर्थसीट पॉइंट जो फर्स्ट टूर में आता है और जो केट्स पॉइंट है वो सेकेंड टूर में। अभी केट्स पॉइंट को ही महाबलेश्वर का शूटिंग पॉइंट कहा जाता है। अभी केट्स नाम जो है वो सर मालकम की छोटी बेटी का नाम दिया गया है उस पॉइंट पे। उधर ही आपको इलेफेंट हेड जो दूसरा एक सबसे मेन हेड है, हाँ, तो वो एक देखने के लिए आपको मिलता है और इको पॉइंट एक आता है, इस तरह से वो कवर कर सकते। सो केट्स एंटेंट है सर मार्कम की बेटी है, हाँ बेटी का नाम। सो सर मार्कम वाला अम्मायी అక్కడికి డ్రాయింగ్ అది చేసుకోవడానికి అక్కడికి వచ్చి అక్కడ ఉండేది, సో దాని వల్ల కేట్స్ పాయింట్ అని పెట్టడం జరిగింది। సో అలాగే ఎలిఫెంట్ హెడ్ అని ఒక ప్లేస్ ఏదైతే ఉందో ఆ ఫార్మేషన్ ఎలిఫెంట్ హెడ్ లా ఉంటుంది, ఆ మధ్యలో చిన్న హోల్ ఏదైతే ఉందో అది నీడిల్ కి హోల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, సో దాని వల్ల నీడిల్ పాయింట్ అని పెట్టడం జరిగింది। సో ఇవి మోర్ ఆర్ లెస్ మేము నిన్న అయితే కవర్ చేసిన ప్లేసెస్. సో సెకండ్ డే ఏదైతే ఉందో సెకండ్ డే మనం అంటే అదే ఈ ఫస్ట్ డే ఈ ప్లేసెస్ ఏదైతే కవర్ చేసాం, ఇది కాకుండా మనం కవర్ చేసిన ప్లేసెస్ ఏదైతే ఉందో పంచగని ప్లేసెస్లో అయితే మనం కవర్ చేయబోతున్నాం। సో అది ఈరోజు వీడియో, సో చూస్తూ ఉండండి, నెక్స్ట్ వీడియోలోని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా।